फुड्स टुडे सूपर फुड इज रेडिश अदेनंडी मुल्लंगी चलो मुल्लंगी लो एमेम हेल्थ बेनिफिट्स उन्नायो तेलुसुकुंदाम ఈ రాడిష్ లో కూడా బోలెడని వెరైటీస్ ఉంటాయంట వరల్డ్ వైడ్ గా పింక్ రాడిష్ జ్లాటన్ రాడిష్ వాటర్మిలన్ రాడిష్ డైకాన్ వైట్ రాడిష్ అని అయితే మనకైతే రెగ్యులర్ గా తెలిసింది వైట్ రాడిష్ అదే మనం ఎక్కువగా ఇండియాలో యూస్ చేస్తూ ఉంటాం అయితే ఈ రాడిష్ లో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ అయితే అస్సలే ఉండదు మంచి ప్రోటీన్ ఫైబర్ ఉంటది ఈ రాడిష్ లో బోలెడని న్యూట్రియెంట్స్ మినరల్స్ ఉంటాయి అలాగే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటది అండ్ ఐరన్ కాల్షియం మాంగనీస్ మెగ్నీషియం ఉంటాయి దాంతో పాటు ఫోలేట్ కూడా ఉంటది సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట మనం ఇప్పుడు ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్స్ ని డైట్ లో బాగా తీసుకుంటున్నాం కదా సో రాడిష్ లో 24% ఆఫ్ విటమిన్ సి ఉంటది విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఇమ్యూనిటీ అన్నమాట సో విటమిన్ సి పుష్కలంగా ఉంటది కాబట్టి ఇమ్యూన్ సిస్టం ని బూస్ట్ చేస్తది మనం రాడిష్ ని పచ్చిగా తినొచ్చు సలాడ్స్ లో రాడిష్ జ్యూస్ తాగొచ్చు అలాగే వంటల్లో బోలెడని రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు ఈ ముల్లంగిని జాండిస్ వచ్చిన వాళ్ళకి అదే పచ్చకమెల్లి వచ్చిన వాళ్ళకి డైట్ లో ఇస్తూ ఉంటారు ముల్లంగితో చేసిన రెసిపీస్ తో పాటు ముల్లంగి ఆకులు కూడా ఇస్తూ ఉంటారట ఎందుకంటే జాండిస్ వచ్చిన వాళ్ళకి చాలా చాలా మంచిదట ఈవెన్ జాండిస్ తగ్గుతదట ఈ ముల్లంగిని డైట్ లో యాడ్ చేయడం వల్ల ఈ ముల్లంగిలో ఉండే విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ ఆంథోసైనిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని కూడా క్యూర్ చేస్తదట అంటే క్యాన్సర్ రిస్క్ ని కూడా చాలా వరకు తగ్గిస్తదట స్టమక్ క్యాన్సర్ ఇంటెస్టైనల్ క్యాన్సర్ ఓరల్ అండ్ కిడ్నీ క్యాన్సర్స్ ని ఈ ముల్లంగిని డైట్ లో తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చంట అంటే ఇందులో చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా అవి క్యాన్సర్ సెల్స్ గ్రోత్ అవ్వకుండా చూస్తది మనం హార్ట్ హెల్త్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా హెల్దీ హార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో రాడిష్ ని డైట్ లో తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఆంథోసైనిన్స్ ఉంటాయి వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చూస్తుంది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వీటి వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా కిడ్నీ డిసీజెస్ రాకుండా చూస్తుందట ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ అయితే హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా దీన్ని డైట్ లో తీసుకుంటే గనక వెయిట్ లాస్ కూడా ఈజీ ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ సో ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ ముల్లంగికి యాంటీ కంజెస్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే వాటిని క్యూర్ చేస్తాయి ఈ ముల్లంగి జ్యూస్ తాగితే గనక లంగ్స్ లో కఫం ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి అది పోతుందట సో ఈ రాడిష్ తినడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం అలాగే ఇందులో పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇవి కోల్డ్స్ ని తగ్గిస్తాయి అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది అలాగే చాలా అలర్జీస్ ఉంటూ ఉంటాయి కదా అలర్జీస్ తగ్గుతాయట ఈ ముల్లంగిలో విటమిన్ సి విటమిన్ బి జింక్ ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ హెల్త్ అన్నమాట అలాగే వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది అలాగే ఈ ముల్లంగికి డిజిన్ఫెక్టెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇవి ఏమైనా స్కిన్ డిజార్డర్స్ కానీ లైక్ డ్రై స్కిన్ కానీ కొంతమంది ర్యాషెస్ ఉంటాయి పగుళ్ళు ఉంటాయి ఇవన్నీ ఈ రాడిష్ వల్ల తగ్గుతాయట మనం జనరల్గా వెజిటబుల్ సాలెడ్ తింటూ ఉంటాం కదా అయితే ఎక్కువగా అందులో క్యారెట్ టొమాటో అనియన్ ఇవే తింటూ ఉంటాం ముల్లంగిని వేయము ఎందుకంటే కొంచెం రా స్మెల్ ఇష్టం ఉండదు చాలామందికి అయితే ఈ రా స్మెల్ రాకుండా కొంచెం పెప్పర్ బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఆ రా స్మెల్ రాకుండా చూసుకోవచ్చు ఆల్ వెజిటబుల్స్ని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాడిష్ని అయితే మిస్ చేయొద్దు ఎందుకంటే చూసారు కదా ఇందులో విటమిన్ సి బి జింక్ ఫాస్ఫరస్ ఇవన్నీ స్కిన్కి చాలా బెనిఫిట్ చేస్తాయి అయితే చాలామందికి కొన్ని వెజిటబుల్స్ నచ్చవు లైక్ కాకరకాయ చేదుగా ఉంటుందనో క్యాబేజ్ పచ్చివాసన వస్తుందనో రాడిష్ రా స్మెల్ వస్తుందనో కానీ అలా అస్సలు అవాయిడ్ చేయొద్దు మనం చూస్తున్నాం కదా సూపర్ ఫుడ్స్లో ఒక్కొక్క వెజిటబుల్కి ఎంత బెనిఫిట్ ఉందో ఇవన్నీ మనకు తెలియకుండానే మనం రోజు ఏదో ఒక కర్రీ తింటున్నామో అన్నట్టు తింటున్నాం కానీ చూసారు కదా ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి తెలియకుండానే మనకి హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తున్నట్టు అనమాట అందుకే ప్రతి వెజిటేబుల్ని మీరు డైట్లో తీసుకోండి అలాగే ఈ రాడిష్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ రాడిష్ జ్యూస్ అంటే పచ్చి క్యారెట్ని జ్యూస్గా చేసి దాన్ని కనుక మనం స్కాల్ప్లో అప్లై చేస్తే డాండ్రఫ్ తగ్గుతుందంట అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది
अलगे डैंड्रफ प्रॉब्लम एक्कुवगा उंटदि कदा अलांटि वाळ्ळु ई रेडिश नी रेग्युलर गा डाइट लो तीसुकुंटे डैंड्रफ प्रॉब्लम अनेदि क्यूर अवुतदट हेल्दी हेयर शाइनी हेयर वच्चेस्तदंटे मन की हेयर रूट्स स्ट्रांग अवुतदन्नमाट स्काल्प हेल्दी अवुतदि अलागे रैडिश ज्यूस ऑलिव ऑयल कलिपी ड्राई स्किन उन्नवाळ्ळु अलागे पगुळ्ळु उन्न स्किन मीद अप्लाई चेस्ते क्लियर स्किन वस्तुंदि ईवन मन स्किन की चाला फेस पैक्स यूज चेस्तू उंटाम सो ई मुल्लंगि कूडा फेस पैक ला चाला बागा यूज अवुतदि दीन्नि ग्रैंड चेसो लेकपोते ग्रेट चेसो दीन्नि मनं गनुक फेस मीद अप्लाई चेस्ते ओक क्लेन्सर ला यूज अवुतुंदि ముల్లంగిలో ఉండే పొటాషియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తది సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా చాలా మంచిది మనం జనరల్ గా ఈ ముల్లంగిని సాంబార్ లో రసం లో ఎక్కువగా తింటూ ఉంటాం లేకపోతే ముల్లంగి ఫ్రై చేసుకుంటూ ఉంటాం అయితే బోలెడని రెసిపీస్ తో పాటు పచ్చి రాడిష్ తినడం కూడా చాలా మంచిది లైక్ రాడిష్ జ్యూస్ తీసుకోవాలి ఇంకా సలాడ్ లో తీసుకోవడం చాలా మంచిది అలాగే పరాటాస్ ఉంటాయి కదా ముల్లి పరాటా తినొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి దీన్ని తీసుకుంటే గనుక బోలెడని హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట ఈ ముల్లంగిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటది అందుకే ఈవెన్ ఇది డిహైడ్రేషన్ కూడా బాగా యూస్ అవుతది సమ్మర్స్ లో గనుక దీన్ని డైట్ లో తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు సో చూసారు కదా రాడిష్ తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇంకో సూపర్ ఫుడ్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై హావ్ ఎ హెల్తీ డే టేక్ కేర్